హలో హాయ్ అండి, ఈరోజు నేను శనగపిండి గోధుమ పిండి లడ్డూ చేస్తున్నాను. అందుకోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర నుంచి అందులో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నేను నెయ్యి వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచి ఫ్రై చేయండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. మీ దగ్గర నాన్ స్టిక్ పాత్ర లేకపోయినా కొంచెం మందంగా ఉండే పాత్రని తీసుకున్నా పర్లేదు. ఇలా కొంచెం లైట్ కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫుల్ దగ్గరికి వచ్చేంత వరకు మనకి ముద్దలాగా వచ్చేస్తుంది దగ్గరికి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, కొంచెం చల్లార కొంచెం గోరువెచ్చగా అయ్యాక అవ్వాలి. ఇలా గోరువెచ్చగా అయ్యాక నేను చక్కెర పొడిని తీసుకున్నాను. ఒక కప్పు చక్కెర పొడి చక్కెర మిక్సీకి వేసి చక్కెర యాలక్కాయ మిక్సీకి వేసి ఆ పొడిని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సరిపోతుంది. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తినే పని అయితే ఒక కప్పు సరిపోతుంది. ఒకవేళ షుగర్ తక్కువ తినే పని అయితే 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు లడ్డు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ లడ్డూస్ అనేవి మీకు కరెక్ట్గా రాకపోతే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోండి. ఇప్పుడు మనకు అన్ని లడ్డూస్ రెడీ అయిపోయాయి చూడండి. ఇప్పుడు చూసారా నాకు ఎంత సాఫ్ట్గా ఉంది లడ్డూస్ అనేవి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.